Bommala Narendra garu mitrulu vidhanga karyakratam chesinaatundi gaurakulu Chandrasekhar garu Bihar Assembly Andhra Rashtra Adhyakshulu garu vyavaristunnaru Maji IAS officer garu vidhanga Raula Avastha garu Health Minister antaru ippudu meeku chaala vishayalu మాట్లాడడం జరిగింది. మందా జగపదమన్న సీనియర్ పార్లమెంటేరియన్, అనేక సార్లు పార్లమెంట్ కు ఎన్నిక కావడమే కాకుండా అపాత్మైనటువంటి అనుభవం కలిగినటువంటి అన్న మా అత్త కూడా పెద్ద మంద జగన్ మన్న. అదేవిధంగా తమ్ముడు సాయి చంద్ ఎందుకంటే ఒక 20 నిమిషాలు మాట్లాడారు, అర్ధగంట 20 నిమిషాలు కాదు, 8 గంటలు ధారాళంగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మా తమ్ముడు. ఎందుకంటే ఒక్క మీటింగ్ చూస్తుంటాం ఒక 6 అవర్స్ మొత్తం అంటే టెంపు లేకుండా మాట్లాడగలిగినటువంటి కలిగినటువంటి మా తమ్ముడు మత్వర్గాల నుంచి ఇంత గొప్ప గొప్ప గర్వకారం మనందరికి కూడా. అదేవిధంగా తమ్ముడు గారు, తమ్ముడు రామూర్తి గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ గారు, అత్తపల్లి మోహన్ వేదిక మీద ఉన్న మా ఎక్సో శాసనసభ్యులు ఉన్నారా ఆరపేస్తున్నా. అదేవిధంగా రాజలింగ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, మొదటి తుంగభద్ర శ్రీనివాస్ గారు మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మారిన పరిస్థితి అంతా తెలిసినటువంటి మహేందర్ అన్న పేరు పెట్టిన తర్వాత మా సోదరి బంధువులు పిల్ల మాధవి గారు, అదేవిధంగా రాజలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మరి కార్యక్రమాన్ని ఇచ్చేసరికి సోదరి సోదరి బంధుల పాత్ర నమస్కరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నడుమున నిర్మించుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి సందర్భం కారణం ఆలోచన ఉన్నటువంటి విషయాన్ని అందరికీ తెలిసినప్పటికీ ఒకసారి మనం చేసుకోవడం అవసరం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంత వేగంగా సాగుతున్నటువంటి సందర్భంలో అనేక పోరాటాలు, త్యాగాలు, అనేక బలిదానాల మధ్య 14 సంవత్సరాల పాటు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన ఉద్యమ నేత ముఖ్యమంత్రి వరుడు గవర్నర్ చంద్రశేఖర్ ఎంతో